ఈరోజు మనం బోట్ ఎయిర్పాడ్స్ 141 అయితే అన్బాక్సింగ్ చేయబోతున్నాం. ఇది చూసి అరౌండ్ దీని కాస్ట్ వచ్చేసి మీకు 1500 రూపీస్ అయితే పడుతుంది. సో ఫస్ట్ దీన్ని మనం అన్బాక్సింగ్ చేద్దాం, దాని తర్వాత దీని ఫీచర్స్, స్పెసిఫికేషన్స్ అలాగే దీని రివ్యూ కూడా మీకు ఈ వీడియోలో ఇచ్చేస్తాను. సో ప్రోడక్ట్ రివ్యూ కూడా చాలా బాగుంది, బెస్ట్ ఫర్ బడ్జెట్ అని అయితే చెప్తున్నారు. సో వాల్యూ ఫర్ మనీ అని కూడా వచ్చింది, చూద్దాం ఎట్లా ఉంటుంది ఏంటనేది. ఫస్ట్ దీన్ని మనం ఓపెన్ చేసేద్దాం. సో ఎస్, ఇవి వచ్చేసి మన ఎయిర్ బడ్స్. ఒకసారి దీని వ్యూవింగ్ చూసేస్తే ఫ్రంట్ వచ్చేసి వీళ్ళు మనకి ఛార్జింగ్ లైట్ ఇండికేటర్ అయితే ప్రొవైడ్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి వీళ్ళు ఇయర్ బడ్స్ ఓపెన్ చేసే ఇయర్ బడ్స్ అయితే మనకు లోపల ఉంటాయి. సో లెఫ్ట్ అండ్ రైట్ ఇయర్ బడ్స్ అయితే మనకు ఉంటాయి. అండ్ నెక్స్ట్ థింగ్ వీళ్ళు బాటంలో టైప్ సి కేబుల్ ఛార్జింగ్ పోర్ట్ అయితే ప్రొవైడ్ చేశారు. సో దీన్ని మనం టైప్ సి కేబుల్ ఉన్న ఎటువంటి ఛార్జర్స్ ఉపయోగించి కూడా దీన్ని అయితే మనం ఛార్జ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ థింగ్ దీంట్లోనే బాక్స్ ప్రొవైడ్ చేశారు, బాక్స్లోనే బాక్స్. సో దీనైతే మనం ఓపెన్ చేసేద్దాం. సో ఒక టైప్ సి కేబుల్ అండ్ సిలికాన్ మౌల్స్ ప్రొవైడ్ చేశారు, ఎక్స్ట్రా సిలికాన్ మాల్స్, ప్రీ అప్లైడ్ సిలికాన్ మాల్స్ మీకు ఆల్మోస్ట్ వచ్చేస్తాయి ఇయర్బడ్స్కి, అన్ని ఎయిర్పాడ్స్లో మీకు వచ్చేస్తాయి, అన్ని కంపెనీ ఎయిర్పాడ్స్లో కూడా. సో బాగుంది టైప్ సి కేబుల్ ఇది. సో బాగుంది యాక్చువల్గా, నాకైతే సూపర్గా నచ్చేసింది. అండ్ ఇది వచ్చేసి మన మెయిన్ ఎయిర్పాడ్స్. సో ఇంకా బాక్స్లో వీళ్ళు ఎక్స్ట్రా ఇంకేం ప్రొవైడ్ చేస్తారో చూసేద్దాం. వీళ్ళు బాక్స్లో ఇంకేం ప్రొవైడ్ చేస్తారో చూసేద్దాం. ఇది వచ్చేసి ఫ్రీక్వెంట్లీ ఆస్డ్ క్వశ్చన్స్ బుక్. సో కస్టమర్స్ అడిగిన ఫ్రీక్వెంట్లీ ఆస్డ్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఆన్సర్స్ అన్నమాట. అండ్ ఇది వచ్చేసి వీళ్ళ ఐపీఎల్ స్పాన్సర్స్ టీమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ లోగోస్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. అండ్ ఆల్సో ఇది వచ్చేసి బోట్ రీడ్ బిఫోర్ యూజ్ అని అయితే రాసింది. అండ్ ఆల్సో వీళ్ళు వారంటీ కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ ఇది వచ్చేసి ఇన్స్ట్రక్షన్ మాన్యువల్. యూజ్ చేసేకముందు ఒకసారి ప్రోడక్ట్ యూజ్ చేసేకముందు ఇన్స్ట్రక్షన్ మాన్యువల్స్ చదువుకుంటే మనకు కూడా అర్థమవుతుంది ఎలా యూజ్ చేయాలి ఏంటనేది. అండ్ ఇది వచ్చేసి వారంటీ కార్డ్. వారంటీ కార్డ్ యాక్చువల్గా మీరు క్లెయిమ్ చేసుకోవాలి, ఫోన్ నెంబర్ ఇస్తారు, దానికి మిస్డ్ కాల్ ఇస్తే క్లెయిమ్ అయిపోతుంది. అండ్ అలాగే వీళ్ళు మనకి 1 ఇయర్ వారంటీ ప్రొవైడ్ చేస్తున్నారు, ఇది ఒక మంచి విషయం అని చెప్పి. ఈఎన్సీ మైక్ అయితే ప్రొవైడ్ చేశారు, ఎన్విరాన్మెంట్ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్. కాల్ క్వాలిటీ వచ్చేసి బాగానే ఉంటుంది. సో కాల్ చేసేటప్పుడు మనకి ఈఎన్సీ ఎన్విరాన్మెంట్ నాయిస్ క్యాన్సిలేషన్ ఫీచర్ అయితే ఉంటుంది. నెక్స్ట్ అలాగే దీంట్లో మనకి వీళ్ళు IPX4 వాటర్ రెసిస్టెంట్ ప్రొవైడ్ చేశారు. సో ఇది ఒక మంచి విషయం అని చెప్పి చేసుకోవచ్చు. సో ఈ ఫీచర్ వచ్చేసి మేము స్వెట్ని అయితే సర్వే అవ్వగలదు, జిమ్కి అట్లాంటి వాటికి అయితే తీసుకెళ్ళచ్చు, ప్రాబ్లం అయితే లేదు. అండ్ నెక్స్ట్ దీంట్లో మనకి అప్ టు 42 అవర్స్ ప్లేబ్యాక్ టైం అని చెప్పారు. ఒకసారి ఫుల్ ఛార్జ్ చేసుకుంటే అప్ టు 42 అవర్స్ ప్లేబ్యాక్ టైం అయితే ఉంటుందని కంపెనీ వాళ్ళు అయితే చెప్తున్నారు. సో ఈ ప్రోడక్ట్ రివ్యూ గురించి మాట్లాడుకుంటే బెస్ట్ ఫర్ బడ్జెట్ అని చెప్పి చేసుకోవచ్చు. వాల్యూ ఫర్ మనీ, టచ్ కంట్రోల్స్ అక్యురేట్ ఉన్నాయి, అండ్ ఆల్సో సౌండ్ క్వాలిటీ చాలా బాగుంది, మ్యూజిక్ లెవెల్స్ కూడా చాలా బాగుంటుంది, బేస్ కూడా సూపర్ ఉంది, అండ్ ప్లేబ్యాక్ టైం కూడా చాలా బాగుంది. దీంట్లో వీళ్ళు మనకి IPX4 వాటర్ రెసిస్టెంట్ ఫీచర్ ప్రొవైడ్ చేశారు. సో ఆ ఫీచర్ వచ్చేసి కేవలం స్వెట్ని అయితే సర్వే అవ్వగలదు, జిమ్ కట్లాంటి వాటికి తీసుకెళ్ళొచ్చు, నాట్ అన్ ఇష్యూ. కానీ ఎప్పుడన్నా అట్లా వాటర్ ఎక్కువ ఉన్న ప్రదేశాలకు తీసుకెళ్లారంటే, ఒకవేళ మంచిపోయి కింద పడిందంటే పనికి రాకుండా పోతుంది. సో అంత హెవీ వాటర్ ఉన్న ప్రదేశాలు కంపల్సరీ సర్వే అవ్వలేదు. అంటే మంచిపోయి ఆ బకెట్ ఆఫ్ వాటర్లో కానీ మగ్ ఆఫ్ వాటర్లో కానీ పడిందంటే ఎంబటే తీసేస్తే ఓకే, ఒక 1 or 2 మినిట్స్ అట్లా ఉంచేస్తే ఇంకా మీ ఇష్టం, అది ఖరాబ్ అయిపోవడం జరుగుతూ ఉంటుంది. సో అంత పెద్ద వాటర్ రెసిస్టెంట్ ఫీచర్ అయితే దీంట్లో లేదని అయితే నేను మీకు ముందే చెప్తున్నా. ఈఎన్సీ ఎన్విరాన్మెంట్ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ ప్రొవైడ్ చేశారు, కాల్ క్వాలిటీ కూడా బాగానే ఉంది, అండ్ మైక్రోఫోన్ క్వాలిటీ కూడా బాగానే ఉంది.
ఈ బడ్జెట్కి ఎంత ఉండాలో అంతైతే ఉంది, బట్ బేస్ కానీ అన్ని కానీ కూడా కొంచెం ఈ బడ్జెట్కి మించున్నట్టయితే నాకైతే అనిపించింది. బట్ ఓన్లీ మైక్ క్వాలిటీ బడ్జెట్కి ఎంత ఉండాలో అంతే ఉంది. అండ్ IPX4 వాటర్ అసిస్టెంట్ ఈ బడ్జెట్కి ఎగ్జాక్ట్గా సరిపోతుంది, ఎక్కువ తక్కువ ఏం కాలేదు ఆ ఫీచర్ వచ్చేసి. అండ్ ఎక్స్ట్రీమ్ టైప్ సి కేబుల్ ప్రొవైడ్ చేస్తే నాకు సూపర్గా నచ్చింది, ఎందుకంటే నా ఇంట్లో అన్ని టైప్ సి కేబుల్ చార్జర్సే ఉన్నాయి, అంటే మా ఇంట్లో అన్ని టైప్ సి కేబుల్ మొబైల్ ఫోన్సే ఉన్నాయి. సో టైప్ సి కేబుల్ చార్జర్స్ ఉపయోగించి అయితే ఈజీగా చార్జ్ చేసుకోవచ్చు, నాకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. సో ఈ ప్రోడక్ట్ కొనాలా కొనొద్దు అంట కంపల్సరీ కొనొచ్చు, ఎక్కడ మీకు డీలా ఉండదు. నాకైతే సూపర్గా నచ్చేసింది, ఈ బడ్జెట్లో సెగ్మెంట్లో కాకపోయినా కూడా ఒక 2000 పెడితే ఎంత ఇయర్ ఫోన్ అయితే వస్తుంది, ఎంత అయితే వస్తుందో ఇయర్ ఫోన్స్ క్వాలిటీ, ఈ 1500 రూపీస్లో అంత క్వాలిటీ మైక్రోఫోన్ కానీ సౌండ్ కానీ లేకపోతే మీకు చెప్పాలంటే నేను బేస్ కానీ అంత ఎక్స్పీరియన్స్ అయితే నేను చేశాను. సో మీరు కొనొచ్చా కొనొద్దా అంటే కంపల్సరీ దీన్ని అయితే కొనొచ్చు, మీకు నేను సజెస్ట్ చేస్తాను, బెస్ట్ ఫర్ బడ్జెట్ అండ్ వాల్యూ ఫర్